హిందూ కాలమానంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. ఆ పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. అలా శ్రావణ మాసంలోని ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. మరి ఆ పేరు వెనుక ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశి ఎలాంటి విశేషమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. పుత్రదా ఏకాదశి విశిష్టత భవిష్య పురాణంలో కనిపిస్తుంది. ఈ వీడియోలో పుత్రదా ఏకాదశి యొక్క విశిష్టతను తెలిపే పురాణ కథ గురించి, పుత్రదా ఏకాదశి రోజున పాటించాల్సిన పద్ధతులు, అదేవిధంగా ఏ పనులు అస్సలు చేయకూడదో సంపూర్ణంగా తెలుసుకుందాం. ముందుగా పుత్రదా ఏకాదశి యొక్క విశిష్టతను తెలిపే పురాణ కథను తెలుసుకుందాం. దీని ప్రకారం పూర్వం మహాజిత్తు అనే రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలోని వారంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికి ధాన్యానికి ఆ రాజ్యంలో ఎలాంటి లోటు లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలంతా బాధగా ఉండేవారు. మహాజిత్తు తన ఇంట సంతానం కోసం చెయ్యని యాగం లేదు, తిరగని క్షేత్రమూ లేదు. కాని ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోరిక నెరవేరలేదు. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమసుడు అనే మహర్షి ఉన్నాడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే తమ రాజుకు పుత్ర సంతానం కలుగుతుందో చెప్పండి అంటూ ప్రజలు ఆ లోమసుని వేడుకున్నారు. దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే రాజుగారికి సంతానం కలిగి తీరుతుందని చెప్పాడు. లోమసుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమసుడు చెప్పినట్లుగాని రాజుగారికి పుత్ర సంతానం కలిగింది. అప్పట్నుంచి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తున్నారు. పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. ఆ రోజంతా నిష్ఠగా ఉపవాసముంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణు సహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయన్ని పూజించాలి. ఆ ఏకాదశి రాత్రివేళ జాగరణ చెయ్యాలన్న నియమం కూడా ఉంది. ఇలా జాగరణ చేసిన తర్వాత మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి గళ్ళు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్ఠగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుంది. అయితే పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానం చెయ్యాలి. తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి. ఈ సమయంలో లక్ష్మీ విగ్రహాన్ని పూజా గదిలో లేదా ఆలయంలో ఉండేలా చూసుకోండి. ఒక ప్రమిదను తీసుకుని అందులో స్వచ్ఛమైన నెయ్యి వేసి ఒక దీపం వెలిగించాలి. పూజ తర్వాత గంగాతలం తీసుకుని మీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రంతా మేల్కొని విష్ణువుని కీర్తించాలి. ఓం గోవింద మాధవాయ నారాయణ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజ ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి. పుష్య ఏకాదశి రోజున బియ్యం అస్సలు ఉపయోగించకూడదు. దీని వెనుక ఒక పెద్ద కారణం కూడా ఉంది. ఈ పవిత్రమైన రోజున బియ్యం తినడం వల్ల మనకు కొంత గందరగోళంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున విష్ణువుని ఆరాధించడం ఎంత ముఖ్యమో, అదేవిధంగా కోపం రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు. అలాగే ముఖ్యమైన చర్చలకు దూరంగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఎవరితోనూ శారీరక సంబంధాలను పెట్టుకోకూడదు. బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. ఏకాదశిన మనస్ఫూర్తిగా విష్ణుదేవుని ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం, మద్యపానం, పొగ తాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సాధారణ ఆహారాన్నే తినాలి. పెరుగన్నం లేదా ఏదైనా శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ శ్రావణ శుద్ధ ఏకాదశికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటి అంటే కుబేరుని జన్మదినం. సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందట. ఈరోజు కుబేర యంత్రాన్ని పూజించినా, కుబేర మంత్రాన్ని జపించినా, కుబేర అష్టోత్తరాన్ని పఠించినా విశేషమైన ఫలితం దక్కుతుందట. ఈ విశేషమైన పుత్రదా ఏకాదశి రోజున ఆ లక్ష్మీనారాయణ ఆశస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.